మన రాష్ట్రము పంట పొలం అనుకోండి, మన రాష్ట్రము పంట పొలం అనుకోండి, ఆ పొలాన్ని సాగు చేసే బాధ్యత మీరంతా 5 ఏళ్ల క్రితం జగన్ అనే ఓ రైతుకి ఇచ్చారనుకోండి, ఆ జగననే ఆ రైతు, ఆ జగననే మీ బిడ్డ, ఆ జగననే మీ అన్న. ఈ ఐదేళ్లలో రాష్ట్రమనే ఈ పొలంలో ఈ గడగడా చెప్పిన ఈ స్కీములు, చేసిన మార్పులు, చేసిన సంస్కరణలు, తీసుకువచ్చిన విప్లవాలు, ఇవే విత్తనాలతో, వీటినే విత్తనాలుగా మన రాష్ట్రంలో ఇంటింట అభివృద్ధి, సంక్షేమం, సంతోషం, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని, మంచి భవిష్యత్ అనే మొక్కల్ని నాటాడు మీ బిడ్డ. ఇప్పటికీ ఇవాళకి 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రతి ఇంట్లో నాటిన ఈ మొక్కలు, ఈ ప్రతి గ్రామంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి పట్టణంలో నాటిన ఈ మొక్కలు, ప్రతి సామాజిక వర్గంలో నాటిన ఈ మొక్కలు 5 ఏళ్లుగా పెరుగుతూ వస్తా ఉన్నాయి. నేను ఇక్కడే మీ అందరినీ కూడా ఆలోచన చేస్తా ఉన్నా, ఈరోజు జగననే మీ రైతు, జగననే మీ బిడ్డ, జగననే మీ అన్న, రాష్ట్రమనే పంట పొలంలో వేసిన ఈ విత్తనాలన్నీ మరో 15 సంవత్సరాలలో వృక్షాలవుతాయి. 15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ఆ క్వాలిటీ చదువులతో బయటకు వస్తారు, ఆ అభివృద్ధితో అవి మహావృక్షాలుగా అవుతాయి, బ్రతుకులు మారుతాయి, తలరాతలు మారుతాయి, పేదరికం అన్నది మటుమాయమైపోతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ ఆలోచనలు, మీ బిడ్డ ప్రతి ఆలోచన పేదవాడిని బయటికి ఎలా లాగాలి, పేదవాడి బ్రతుకులు ఎలా మార్చాలి, పేదవాడిని మరో 15 సంవత్సరాల్లో పేదరికం నుంచి ఆ పిల్లాడు చదువుకొని ఐబీ సిలబస్తో బయటకు వచ్చి ఏకంగా డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో కూడా 30% కరికులం ఏ ఎల్ఎస్సీ నుంచో, ఏ హార్వర్డ్ నుంచో, ఏ స్టాన్ఫర్డ్ నుంచో, ఏ ఎంఐటి నుంచో, ఆ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లతో బయటకు వచ్చి అనర్గళంగా ఆ పిల్లాడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే పేదరికం అన్నది మటుమాయమవుతుంది అన్నది మీ బిడ్డ స్వప్నం. కానీ మరో వంక చంద్రబాబును చూస్తే మీరే చెప్తా ఉన్నారు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ వ్యక్తి పేరు చెప్తే ఏ ఒక్కరికి కూడా, ఏ పేదవాడికి కూడా తాను ఫలాన్ని మంచి చేశాను అని తాను చెప్పుకోలేని పరిస్థితి. తన 14 ఏళ్ల కాలంలో తాను ఫలాన్ని మంచి చేస్తూ ఏ పేదవాడికైనా ఫలాన్ని స్కీమ్ తీసుకొచ్చాను అని తాను చెప్పుకోలేని పరిస్థితిలో తాను ఉన్నాడు అని అంటే ఆయన చేసిన మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా.